Jesse. ఒకటి మినిమం 3 టైమ్స్ మ్యాక్సిమం 6 టైమ్స్ చేయొచ్చు. ఇప్పుడు ఉదర శక్తి వికాసం, స్టమక్ మెయిన్ మదర్ ల్యాండ్ ఆఫ్ ఆల్ డిజీజెస్, ఇది బాగా ఉంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. గాలి వదిలేసి పొట్ట లోపల దాగి ఉద్యాన బంధం, గాలి లేకుండా అడ్డుపెట్టం, కళ్ళు మూసుకుని లోపల మ్యాక్సిమం గాలి పెరిచింది. చిన్నవాళ్ళు అయితే పొట్ట లోపలలాగా వెనక్కి కూడా అంటించవచ్చు. ఉద్యాన బంధం అంటారు మేము. ఇది ఇట్లా పెట్టుకోవడం అనేది జాలంధర బంధము, మూల బంధం తర్వాత. ఈ 3 బంధాలు చాలా గొప్ప అడ్డయోగ ప్రక్రియలు, వీటికి చాలా గొప్ప ప్రభావాలు. ఇప్పుడు ఉదర శక్తి వికాసక్ నంబర్ 2, ఇది భస్త్రికా ప్రాణాయామం లాంటిది. నిలబడి అంటే గాలి పిలిచే పొట్ట ముందుకి, గాలి పిలిచి పొట్ట లోపలికి, డిఫరెంట్ యాంగిల్స్లో నాలికి బయట పెట్టి చెంచలాగా దాన్ని నిలుపుతూ కళ్ళు మూసుకుని పొట్ట ఉప్పించి ఎక్కువ ఎంత ఎంత వీలైతే అంత నిలబడి, ఎక్కువగా నిలిపితే కళ్ళు తిరగకుంటాయి. కొంతసేపు అయిన తర్వాత పైకి వచ్చి ముక్కుతాయి, ఎక్కువసేపు నిలపకూడదు, పైకి వచ్చి ముక్కుతాం. ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా అబ్డామినల్ బ్రీదింగ్ 60 డిగ్రీస్ ఉంది. అట్లాగే 90 డిగ్రీస్ సార క్రియలు 60 డిగ్రీస్లో గాలి వదిలేసి పొట్ట పైకి కిందికి ఆడించాలి. గాలి లేకుండా పొట్ట లోపలికి బయటికి మూవ్ చేయాలి. అలాగే 90 డిగ్రీస్ ఇప్పుడు నౌలి అని ఒక ప్రక్రియ ఉంది, అది కొంచెం కాంప్లికేటెడ్ అడ్వాన్స్డ్ది, అయినా కూడా ఓకే చూపిస్తాను. గాలి వదిలేసి పొట్ట లోపలకి గాలి లేకుండా ఇక్కడ గట్టిగా ఒత్తితే మధ్యలో పొట్టలో ఇట్లా ఒక షేప్ వస్తుంది, సిలిండర్ షేప్. తర్వాత ఇటువైపు ఒక చేయి ఒత్తేస్తే అటు వెళ్తుంది, ఇటు వేస్తే ఇటు వెళ్తుంది. వామ నౌలి, దక్షిణ నౌలి. డైజెషన్ మందాగ్ని సందీపం పటక్రియా మౌళి రీతి నౌళి. ఇప్పుడు మేము పొట్ట ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు నడుముకి వచ్చాము. నడుముకి ఫస్ట్ కటిశక్తి వికాసక్ అనేటువంటిది, ఈ చేతులు ఇట్లా ఉదయం కూడా ఇట్లా పట్టుకుని రెండు చేతులు పొడికి మూసేసి
ఉల్కాన్ని ఒకటి పట్టుకుని ఎడం చేత కుర్చేత పట్టుకుని మెడ మీద పెట్టుకుని గాలి పీల్చుకుంటూ వెనక్కి అవ్వండి. ఇందుకొని మోకాళ్ళకి తలాయించు. ఎంత వస్తే అంత కటి శక్తి వికాసక్ నెంబర్ టూ కాళ్ళు బాగా స్ట్రెచ్ చేసి మ్యాక్సిమం చేతులు నడు మీద పెట్టి గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళి గాలి వదిలేస్తూ ముందుకు ఉంగి కళ్ళు నానగాలి. శక్తి వికాసం నెంబర్ త్రీ గాలి వదిలేసి చక్ర శక్తి వికాసం మూలాధార శక్తి వికాసం కాళ్ళు తొడలు పిల్లలు గట్టిగా బిగించి పైకి లాగి మూలాధారం అంటే రెక్టం పైకి లాగి అట్టు పెట్ట గాలి పిలిచు నేనే మూలబంధం అని కూడా అంటారు. ఇప్పుడు 4 inches సపరేట్ చేసి సేమ్ థింగ్ మూలాధారంలో 2 rings ఉంటాయి. తర్వాత 1 foot సపరేట్ చేసి ఉపస్థ తథా స్వాధిష్టాన చక్రశుద్ధి. స్వాధిష్టాన చక్రాన్ని శుద్ధి చేయడానికి ఉపస్థ అంటే ఈ బ్లాడర్ దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి గాలి పీల్చుకుంటూ రెండింటిని పైకి లాగా మూలాధారాన్ని బ్లాడర్ని కూడా అంటే రెక్టమ్ అండ్ బ్లాడర్ బోత్ షుడ్ బి పుల్డ్ అప్ వైల్ బ్రీదింగ్ ఇన్ అండ్ హెల్డ్